లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2022కి సంబంధించి చాలామంది వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు అండ్ మా ర్యాంక్ కార్డ్ అయితే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు. సో మేజర్గా ఈ కామెంట్సే పెడుతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? చాలామంది వీడియో కూడా చేయమన్నారు. మీకేంటి, ముందుగా మీ ఎంసెట్ ఒకరికే కాదు ఏపీ డిగ్రీ వాళ్ళు కూడా నేను నుంచి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు అండ్ అలాగే ఏపీ ఎంసెట్, ఈసెట్. సో మీకు ఒక లోగో చూస్తారు కదా, ఏపీఎస్హెచ్ఈ, ఇది మెయిన్ అన్నమాట. ఈ మెయిన్ తర్వాత బ్రాంచెస్ కింద ఈ తర్వాత ఏపీ ఎంసెట్ కానీ అన్ని సెట్లు అయితే ఉంటాయి. సో అవి ఏమైతే ఓపెన్ అవ్వడం లేదు. సో మెయిన్గా ఏపీఎస్హెచ్ఈ వాళ్ళే వెబ్సైట్ అప్డేట్ చేస్తూ ఉండాలి, ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయినా అయి ఉండాలి. మీకు రేపు నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా, రేపటిలో మీకు అయితే కన్ఫర్మ్గా ఓపెన్ అవుతాయి. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంటే చెప్పారు రేపు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని. సో మీకు రేపు నుంచి ఓపెన్ అయితే మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడవలసిన లేదు. అండ్ మీ ర్యాంక్ కార్డ్ అంటారా, మీకు మొన్న ఏపీ ఎంసెట్ 2022 మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, సేమ్ అలాగే లాస్ట్ ఇయర్ కూడా ర్యాంక్ కార్డ్ చూసుకునేందుకు మొన్నటి వరకు టైం కూడా ఉందన్నమాట. మీరు టెన్షన్ పడకండి, మీరు ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు రేపట్లో కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది, ఏదైనా చిన్న టెక్నికల్ ఇష్యూ అయితే కావచ్చు. సో మీకు దీని గురించి మళ్ళీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతాయి, మళ్ళీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఇది ఈరోజు అప్డేట్.